గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కోసం భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారనే కారణంతో కూల్చివేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం కోసం బోట్ యార్డ్గా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో అప్పటి జగన్ సర్కార్ కేటాయించింది. ఈ నిర్మాణం అక్రమం అంటూ వైఎస్ఆర్సీపీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. అయితే శనివారం ఉదయం అధికారులు ఆ భవనాన్ని కూల్చివేశారు. భవనం కూల్చివేతపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఎక్స్వేదిగ్గా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంత్రణ తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందని హింసాత్మక సందేశాన్ని ఇవ్వకని ఇచ్చారు. ఈ బెదిరింపులకు ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీపీ తలొగ్గేదే లేదు. వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టిగా పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు.